ఇక జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ అప్పట్లో తన భావజాలం కమ్యూనిజానికి దగ్గరగా ఉంటుందని చెప్పేవారు. భగత్ సింగ్ నుంచి చెగువేర వరకు ఆయన ఆరాధించేవారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. 5 ఏళ్ళు బీజేపీతో కలిసి నడిచిన ఎక్కడ పవన్ మాత్రం బీజేపీ రేంజ్ హిందుత్వవాదాన్ని ఎప్పుడు వినిపించలేదు. ఇటీవల ఎన్నికల్లో విజయం తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినా పెద్దగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేదు. ఇప్పుడు తిరుమల లడ్డు అంశం తెర మీదకు వచ్చిన తర్వాత సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడిన మాటలు ఆశ్చర్యపరిచాయి. ఈ మాటల వెనుక ఆయన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఉండాలి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఇదే. తిరుమల శ్రీవారి లడ్డులో పంది కొవ్వు వాడారన్న వార్త వచ్చిన తర్వాత ఆయన స్పందన ఇదే. ప్రత్యేక బోర్డు గురించి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో చర్చ జరగాలంటున్నారు పవన్. ఈ విధంగా ఆయన స్పందించడం వెనుక లోతైన వ్యూహం ఉందంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ వంటి వారు స్పందించారు కూడా. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఓ బోర్డును ఏర్పాటు చేస్తే దాన్ని హిందుత్వ రాజకీయాలు చేసే బీజేపీ ఎలా అందుకుంటుందో ప్రకాష్ రాజ్కు తెలుసు. అందుకే అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని శిక్షించాలని సలహా ఇచ్చారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలకు వినియోగించిన నెలలో జంతువుల అవశేషాలు ఉన్నాయన్న వార్త పెనుదుమారాన్ని రేపింది. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీశాయి. ఈ విషయం రాజకీయ కోణంలో కాకుండా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ కూడా ఊపందుకుంది. ఇదే అంశంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలంటున్నారు ఆయన. సనాతన ధర్మ రక్షణ బోర్డు అనే ఆలోచనను పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకు తెచ్చారు. ఈ అంశంపై పీఠాధిపతులు సహా సమాజంలోని అన్ని వర్గాలు చర్చించాలంటున్నారు ఆయన. సనాతన ధర్మం అనే పదం వైదిక క్రతువులు జరిగే దగ్గర వినడం మినహా చాలామందికి ఏంటో కూడా తెలియదు. ఈ విషయంపై చర్చ ద్వారా ప్రజలకు అవగాహన రావడమే కాకుండా సనాతన ధర్మ వ్యాప్తికి అవకాశం కలుగుతుంది. అయితే దీని వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉంది. పదేళ్ల కింద జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి భిన్నంగా ఉండేది. పవనిజం కమ్యూనిజం ఇంచుమించు ఒకటే అనే భావనను ఆయన వ్యక్తం చేసేవారు. 2019 ఎన్నికలు కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల రణంలోకి దిగారు. ఓటమి తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. బీజేపీతో పొత్తు ధర్మం కన్నా ఎప్పుడూ ఆయన మాత్రం బీజేపీ రేంజ్ హిందుత్వ వాదాన్ని వినిపించలేదు. తిరుమల లడ్డు వివాదం మారిన తన పంతాను బయటపెట్టారు పవన్. సనాతన ధర్మ పరిరక్షణకు ఓ బోర్డు ఉండాలన్న ఆయన డిమాండ్ హిందుత్వవాదుల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంతో ముందడుగు వేస్తున్నారని, ఆయన ఆలోచనల వెనుక ఖచ్చితంగా బీజేపీ ప్రభావం ఉందంటున్నారు. ఆధ్యాత్మిక ఆలయాలపై రాజకీయ జోక్యం ఉండకూడదన్న వాదనలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ క్రమంలో సనాతన రక్షణ బోర్డు ప్రస్తావనను పవన్ తీసుకొచ్చారు. ఈ విషయం దేశం మొత్తానికి చెందింది కావడమే ఇక్కడ గమనించాల్సిన అంశం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రస్తుత రాజకీయం అంతా కూడా లడ్డు తిరుపతి లడ్డు తపవిత్రం పైన జరుగుతుంది. ఇదే సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలంటూ పవన్ కళ్యాణ్
స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ దీనికి సంబంధించి అటు దేశవ్యాప్తంగా లడ్డూలో జరిగిన నెయ్యి కల్తీకి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రత్యేక బోర్డు పైన దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో చర్చ జరగాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కోరిన పరిస్థితి ఉంది. సమగ్ర విచారణ జరపాలంటూ ధార్మిక ప్రజా రాజకీయ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇటు ఆధ్యాత్మిక దేవాలయాల పైన ఇటు ఇలాంటి రాజకీయ జోక్యాలు ఉండడం వల్లే ఈ రకమైన తప్పులు జరుగుతున్నాయి, ఇలా కల్తీలు జరుగుతున్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రసాదంలో కల్తీ జరిగినందుకు గాను క్షమించాలంటూ కోరుతూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు ఈ దీక్ష చేయనున్న పవన్ కళ్యాణ్ 11 రోజులు పూర్తయిన తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శించాలన్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నట్టు కూడా పవన్ స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు కూడా నిన్న నివేదిక పైన స్పష్టం చేశారు. పక్క తప్పు చేస్తూనే మళ్ళీ వైసీపీ నేతలు దాన్ని సంబంధించి వైసీపీ నేతలు దాన్ని తప్పు కాదు అనే తీరులో రీతిలో మాట్లాడుతున్నారంటూ కూడా వైసీపీ నేతల పైన మండిపడిన పరిస్థితి ఉంది. క్లియర్ గా అది ఎన్డీడీబీ సంబంధించిన రిపోర్టు వచ్చింది, రిపోర్టు ఆధారంగానే మేము మాట్లాడుతున్నాము. కల్తీలో నెయ్యికి సంబంధించి క్లియర్ గా కల్తీలో కల్తీ జరిగింది, దానిలో నెయ్యిలో అటు ఆవు సంబంధించి జంతువుల కొవ్వుతో పాటు పూర్తిగా వెజిటబుల్స్ ఆయిల్ కూడా కలిశాయి అనేది క్లియర్ గా రిపోర్ట్ లో ఉన్నప్పటికీ కూడా ఇంకా వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం పైన అదేవిధంగా తప్పు చేయలేదు అన్నట్టే ఇంకా మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. మరోపక్క వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం జరిగింది. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే వైసీపీ ప్రభుత్వం పైన ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సమగ్ర దర్యాప్తు చేపిస్తారంటూ కూడా సీఎం జగన్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు సీఎం జగన్ పైన ముఖ్యమంత్రి మాజీ సీఎం జగన్ రాసిన లేఖ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మండిపడిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్కన తప్పు చేస్తూనే దొంగలు ఈ రకంగా లేఖలు రాయడం ఏంటి, గతంలో బాబాయ్ చంద్ కూడా ఈ రకంగానే తన పైన నేను హత్య చేశాను అంటూ కూడా తన పత్రికలో రాపించారు. ఇప్పుడు కూడా ఆ రకంగానే తప్పు చేసి దొరికినా కూడా ఇంకా ప్రధాని మోడీకి లేఖలు రాస్తా కూర్చున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. స్ట్రిక్ట్ ఒకటి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా సీఎం చంద్రబాబు నిన్న ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్ట్రిక్ట్ ప్రకటించడాన్ని అటు పవన్ కళ్యాణ్ స్వాగతించడంతో పాటు ఖచ్చితంగా పూర్తి స్థాయి దర్యాప్తు అనేది జరగాలి, రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలకి పాల్పడకూడదు, ఇలాంటి చర్యలకి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. అమూల్య క్రాంతి, ఇప్పుడు మనం చూసినట్టయితే రాజకీయాల్లో కులమత రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా హిందువులను నొప్పించకుండా కులమత రాజకీయాలకి తెరలేపారనే వాదనలు కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అమూల్య, తను పవన్ కళ్యాణ్ ఇప్పటికీ స్పష్టంగా చెప్తున్నారు కులమతాలకు అతీతంగా తన రాజకీయాలు ఉంటాయి. ఇదే ఘటన కనుక ఇతర కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి జరిగితే పూర్తి స్థాయిలో దేశం మొత్తం కూడా ఇప్పటికి అట్టుడిగేది, హిందూ మతంలో ఇలాంటివి జరిగినప్పుడు కనీసం మాట్లాడటానికి కూడా వీల్లేదనే తరహాలో కొంతమంది వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది చాలా బాధాకరం. హిందూ మతానికి సంబంధించి కూడా ఏం పాపం చేసింది అనే ధోరణిలో పవన్ కళ్యాణ్ నిన్న కొంత తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఏ మతానికైనా సరే ఇలాంటి ఘటనలు జరగకూడదు, అన్ని మతాలు సామరస్యతం అన్ని మతాన్ని సమానత్వంగానే చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేకంగా వైసీపీ నేతలు గత పాలకులు ఏదైతే అవలంబించిన తీరులు ఉన్నాయో దాని వల్లనే ఈ రకంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం డబ్బులకి ఆశపడి ఈ రకమైన ఘటనలు చోటు చేసుకుంటున్నారు. అయితే దీనిలో పవన్ కళ్యాణ్ కొంత స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది, కనీసం నెయ్యి అనేది కొంత 1000 రూపాయలు బహిరంగ మార్కెట్ లో 600 నుంచి అందుబాటులో ఉంటుంది, కానీ ఇక్కడ 320 రూపాయలకి నెయ్యి కొనడం అనేది అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. వారికి సంబంధించిన ఇంటెన్షన్ అనేది కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దానిలో భాగంగానే ఈ సనాతన ధర్మం
తో పాటు ఖచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఉంది. గుళ్ల పైన రాజకీయాలు అనేది ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా సరే గుడిపైన రాజకీయ భావం లేకుండా కేవలం భక్తి భావంతో ఉన్న వాళ్ళకి అధికారం ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోరిన పరిస్థితి అయితే ఉంది. దోషుల్ని కూడా కఠినంగా శిక్షించాలి, చర్చిలో అపవిత్రం జరిగితే జగన్ ఊరుకుంటారా అంటూ కూడా జగన్ ని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అన్ని మతాలని గౌరవిస్తుందో పాటు హిందుత్వాన్ని కూడా హిందుత్వానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది కలిగినా ఎక్కడ ఇలాంటి వివాదాలు వచ్చినా కానీ ఖచ్చితంగా తాను ప్రశ్నిస్తానని మాట్లాడుతున్నా అంటే ఎవరు ఊరుకోరంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అమూల్య క్రాంతి, ఇప్పుడు మనం చూసినట్టయితే వైసీపీ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా ఈ ఆలయానికి సంబంధించిన కార్యక్రమాల్లో సీఎం చొరవ అనేది ఉండకూడదు, సో మరి ఎందుకు సీఎం ఇంత చొరవ చూపుతున్నారు అని చెప్పేసి నిన్న ఆరోపణలు చేయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా మూల్య, మాజీ మంత్రి గతంలో పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేశారు, తన పైన కూడా అనేకమైన ఆరోపణలు వచ్చి తిరుమల కొండలో కేవలం దర్శనానికి మట్టికే తన మంత్రి పదవిని ఉపయోగించుకున్నారు. ఒక లీటర్ పైన దాదాపు 70 నుంచి 100 మందిని కూడా కేవలం దర్శనానికి ఉపయోగించుకున్నారనే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా కొంత విచారణ జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నిన్న మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. ఇంత పెద్ద సమస్య, ఇంత పెద్ద కల్తీ జరిగినప్పుడు సీఎం కాక ఇంకెవరు దానికి సంబంధించి విచారణ ఆదేశిస్తారు? స్వతంత్ర బోర్డుకి సంబంధించి ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన దేవస్థానం, అదేవిధంగా ఆ దేవస్థానానికి ఒక స్వతంత్ర బోర్డు ఉంటుంది. గతంలో జరిగిన అవకతవకలు అన్నిటిపైన కూడా ఇప్పుడు కొంత వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఒక నివేదికని ప్రస్తుతం ఉన్న ఈఓ శ్యామలరావు ప్రభుత్వానికి సీఎంకి సమర్పించారు. సీఎం ఆ నివేదిక ఆధారంగా ఒక స్టిట్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే స్టిట్ నివేదిక సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ స్థితి దర్యాప్తు అనేది కొంత నిష్పక్షపాతంగా జరగాలంటూ కూడా అటు వైసీపీ నేతలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో దీనిలో తప్పు ఎవరు చేశారు అనే దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా నిగ్గు తెలిచాలంటూ కూడా కోరుతున్నారు. మరోపక్క వైసీపీ నేతలందరూ కూడా ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, తమ పైన ఆరోపణలు ఆరోపించారంటూ కూడా వైసీపీ నేతలు వీటన్నింటినీ కూడా కొట్టిపారేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి నెయ్యి కల్తీ జరిగిందనే అంశానికి సంబంధించి కూడా ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే మేము మాట్లాడుతున్నాము, దీనిలో రాజకీయం చేయాల్సింది ఏం లేదు. స్వామివారికి సంబంధించి ఎవరు స్వామివారికి సంబంధించి అన్యాయం చేయాలని చూసినా కానీ వారికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ కూడా అందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతము ఇప్పుడు భక్తుల మనోభావాలు అయితే పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయనే చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూలో ఈ రకంగా నెయ్యి వాడటం అనేది హిందువులకు సంబంధించి, అదేవిధంగా భక్తుల కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనే అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అమూల్య, కాదు మరి ఇది ఇప్పుడు ఈ లడ్డు వివాదం ఏదైతే ఉందో ఈ కేసు అనేది సిబిఐకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతము సిబిఐకి సంబంధించి ఎక్కడ ఇచ్చే అవకాశం ఏం కనబడుతున్నా, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అటు టిటిడిఓ శ్యామలరావు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒక స్టిట్ ఏర్పాటు చేయడం ఉంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు సంబంధించి. ఆ స్టిట్ దర్యాప్తు అనేది ప్రారంభంగా ఉంది ఈ రోజు నుంచి. అయితే దర్యాప్తు ప్రారంభమయ్యి ఆ స్టిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా సిబిఐకి కోరే అవకాశం ఉంటుంది, అంటే పెద్ద ఎత్తున ఏమన్నా నిరసనలు కనుక వ్యక్తమైతే అప్పుడు ఏమన్నా స్థితికి బదలాయించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్థితి ద్వారానే ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. మరొక అటు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు అడిగి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన దర్యాప్తు అనేది కొనసాగాలి, అదేవిధంగా నిష్పక్షపాతంగా ఈ దర్యాప్తు కొనసాగాలంటూ కూడా అందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే తప్పు చేశారో నిజంగా కలగ కల్తీ జరిగితే వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు, కఠినంగా శిక్షించాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎవరు చేయాలన్నా కానీ భయపడాలనే రీతిలో వారికి శిక్ష ఉండాలంటూ కూడా అందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉందమ్మ. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ క్రాంతి.